नाद महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगी राजा परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साई महाराजा। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राजा। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राजा। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राजा समर्थ सद्गुरु साईनाथ अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राजा परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ 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 साईनाथ। ओ मां भगवान्दवाय नमः। ओ मृत्युंजयाय नमः। ओम जयने नमः। ओम धनमांगल्य प्रदाय नमः। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु राजाधिराज योगिराज परब्रह्म श्री समर्थ सद्गुरु సాయినాథుడు దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో ఈరోజు మరలా మనం లైవ్ కార్యక్రమాన్ని పునః ప్రారంభించుకుంటూ ఉన్నాం. థంబ్నెయిల్ మీరు చూసారు, దీన్ని ఎడి తిప్పుతావో అది నిన్ను అటే తిప్పుతుంది. అంటే దేనిని ఎటు తిప్పటము, ఏమిటి, ఎవరిని, ఏమిటి అసలు? అంటే ముఖ్యంగా మనసును ఎటు తిప్పుతావో అది నిన్ను అటు తిప్పుతుంది. దృష్టి ఎటు ఉంటుందో, దృష్టి దేని మీద ఉంటుందో,
దాని ఫలితం నీకు వస్తుంది. పచ్చటి పొలాన్ని చూసామనుకోండి, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఒక పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తున్నాం అనుకోండి, ఆ తెర మీద కదలాడుతున్న ఆ బొమ్మల యొక్క నటన అవ్వచ్చు, ఆ రియాక్షన్స్ మనకు, మనలో ఉన్నటువంటి మన మనస్సుకు రకరకాలుగా తీసుకెళ్తూ ఉంటుంది, దోవలు చూపిస్తుంది. అక్కడ హాస్యాస్పదంగా ఉంటే ఇక్కడ నవ్వుతున్నాం. నువ్వు సడన్గా కరెంటు పోయింది అనుకోండి, ఎంటీ స్క్రీన్ చూసి నవ్వుతామా అంటే పిచ్చోడరా అంట. కానీ ఆ స్క్రీన్ మీద సినిమా వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాత్రలు, సన్నివేశాలు మనల్ని కొన్ని సందర్భాల్లో ఏడిపిస్తాయి, కొన్ని సందర్భాల్లో నవ్విస్తాయి, కొన్ని సందర్భాల్లో కోపం తెప్పిస్తాయి, నవరసాలు వస్తాయి. అక్కడ స్క్రీన్లో ఏం లేదు, మళ్ళీ చూడండి తెర మీద ఏముందండి, కరెంటు పోతే ఏం లేదు. కరెంటు ఉన్నా కూడా అది బొమ్మ, కానీ అది మనస్సును, మన మనస్సును కట్టివేస్తూ రకరకాలుగా తిప్పుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రత్యక్ష సాక్ష్యం, కనులు కర్మేంద్రియాలలో ముఖ్యంగా దృష్టి చాలా ముఖ్యం. దీని నుంచి అన్ని ప్రారంభమవుతున్నాయి, శ్రవణం నుంచి మరి సెకండ్. ఈ రెండు చాలా, మూకి సినిమా, టాకీ సినిమా చూడండి, ఈ రెండింటిది టాకీ, ఇంకా మాట మూడోది వస్తుంది ఇక్కడికి. కాబట్టి ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటూ, పాజిటివ్గా అలజడ లేకుండా జరుగుతున్న విషయాలను ఆందోళన పడకుండా సంయమనం పాటిస్తూ మనసుకు ప్రశాంతతను ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతామో మనము, తద్వారా మనసుకు ప్రశాంతత కలగటం ద్వారా నిశ్చల స్థితిలో ఉన్న మనస్సుకు ఆలోచనలు రేకెత్తుతాయి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఆ సమస్య మనల్ని ఎలా చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన అంశం, అందుకు మెడిటేషన్ చేయమంటాం, ధ్యాత ధ్యాస ధ్యేయం. అలా చిన్న ముద్రలో ఏం లే, మీరు లెక్క పెట్టకండి, టైమర్ చూసుకోకండి, టైమర్లు పెట్టుకోకండి, ఎంతసేపు కూర్చుంటే అంత ధ్యానం అనుకోకండి. అసలు ఇది కాంపిటీషన్ కాదు, మనకి మనం కాంపిటీషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ ఎ ప్రాక్టీస్, అంటే మనసుకు స్తబ్దత తీసుకురావటం, మనసును అసలు ఏమీ లేకుండా ప్రశాంతంగా పట్టుకురావటం, అలా ఒక ప్లెయిన్ పేపర్ కింద తయారు చేయటం, అంటే మొత్తం ఆలోచనలన్నీ తీసేయండి, నాకేం టెన్షన్ లేదు, ఏమీ లేదు, నేను ఒంటరిగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, బాబా సన్నిధిలో ఉన్నా, భావన చేయండి. మనసు నెమ్మదించి బ్రేక్ పడుతుంది, ఆగుతుంది, అది కావాలి, ఆపడానికి ధ్యానం అంటే. ఎప్పుడైతే మనసు పరిగెడుతుందో ఇంక ధ్యానం ఏముందో, దాని వెంట మనం పరిగెడుతూ ఉంటాం, కూర్చుంటాం అలా, అయ్యో బయట బండికి తాళం వేసామా లేదా, ధ్యానం నడుస్తూ ఉంటుంది, ఇదే ధ్యానం, బండికి తాళం వేసాను, బండికి తాళం పెట్టిందా పడలేదా, అంతేనా. రాత్రిపూట గళ్ళన్నీ వేస్తాం తలుపులన్నీ ఇంట్లో, భార్య షడన్గా అడుగుతుంది పతిదేవుణ్ణి భర్తను, ఏమండి మెయిన్ డోర్ తరిగి వేశారా, ఆ వేశాను నేనే గడిపెట్టా కదా, గుర్తించుకోండి ఒకసారి అంటుంది. అప్పుడు భర్త కంగారు వస్తుంది, నాయన లేని పొండు కూడా ఎందుకురా నాయన, అతను వేశాడు పక్కాగా తెలుసు, ఎందుకైనా మంచిదిలే చూసి వస్తే బోలా అని చెప్పి వెళ్ళి చూసి రావటం జరుగుతుంది, గడి వేసే ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఒక ఇన్సెక్యూరిటీ కలుగుతుంది మనసుకి కొన్ని సందర్భాలు, ఒక ఆలోచన అలజడి చేయిస్తూ ఉంటుంది, ఒక ఆలోచన పరిగెత్తిస్తూ ఉంటుంది, ఒక ఆలోచన మనలోని ధైర్యాన్ని చంపేస్తూ ఉంటుంది. ఈ మధ్య టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా వేస్తున్నారు, మనం గత సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, లాస్ట్ కరోనా నుంచే ధైర్యమే మందురా నాయన, ధైర్యమే మందు, ఇప్పుడు అవే వేస్తున్నారు అంత, ధైర్యమే సోమం, మందు ధైర్యం. పొద్దున కూడా నేను చూశాను, ఎక్కడైతే అధైర్యం అనేది వస్తుందో ఇమ్యూనిటీ తన లెవెల్స్ తో పడిపోతాయి అని చెప్పాను, ఆ భయం ఆ విధంగా చేస్తుంది. నిజమే, వాళ్ళు కొత్తగా చెప్పేది ఏముందండి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొత్తగా చెప్పేది ఏమి,
విషయాలన్నీ మనకు తెలిసినవి. టెన్షన్తో మనం ఇవన్నీ మర్చిపోతున్నాం. గుర్తు చేయటమే అందరికీ, అంతే కదా. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో పాజిటివ్గా అన్నీ వస్తాయి. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో, ఒక రోగం అనే కాదు అన్ని విషయాల్లో కూడా దోవలు కనిపిస్తాయి, మనం చక్కగా ముందుకు వెళ్ళే అవకాశాలు మనకి ఆ పరమాత్ముడు దర్శింప చేయటం అనేది జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో ఇద్దరు ఎదురు చూస్తున్నారు, లైవ్ కాల్ తీసుకుపోతూ ఉన్నాం. ఒక సింగిల్ కాల్, సింగిల్ లైవ్ కాల్, సింగిల్ లైవ్ కాల్. లైవ్ నెంబర్ వేశాను నేను 8096110, ఫస్ట్ వన్ కాల్ ఓన్లీ, తర్వాత కూడా నేను లైవ్ కాల్స్ తీసుకుంటాను ఈరోజు. హలో, సాయిరామమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? బాపు రెడ్డి. ఎలా ఉన్నావు? బాగున్నావా? అవునా. ఎలా ఉన్నారు ఇంట్లో? అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? సరే, అది మళ్ళీ మాట్లాడతా. ఒక్కసారి మీ గోత్రం చెప్పినానా? ఏంటది? కొమ్మినోళ్ళ గోత్రము. బాబు రెడ్డి. ఇంకా ఇంట్లో అందరి పేర్లు చెప్పు. మంజుల, సంతోష, పద్మజ, శ్రీహితనా? మీ అందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో పూర్ణమైన ఆరోగ్యంతో వర్ధిల్లాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ బాబాని అభ్యర్థిస్తున్నా. నాన్న, 200 to 300 లోపు ఒక నెంబర్ చెప్పు. ఓకే బాపు రెడ్డి, చాలా సంతోషం మాట్లాడుతున్నందుకు. బాపు రెడ్డి ద్వారా బాబా ఈరోజు మనకి 220 సాయి సచరిత్రలు సందేశం అందించబోతూ ఉన్నాడు. 220 నిజంగా ఒక అద్భుతమే. 220 ద్వారా తండ్రి సమర్థ సద్గురు సాయి మనకి ఇస్తున్న గొప్ప సందేశం. బాబా కాళ్ళను పిసుకుచుండెను, బాబా ఆమెతో మాట్లాడుతూ సాగాను, బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబాతో ముట్ట ప్రారంభించాను. గురు శిష్యులిద్దరూ ఒకరికొకరు సేవ చేసుకున్నట్టు చూసి శ్యామ ఇట్ల నేను, చాలా బాగా జరుగుతున్నది, భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగులు వింతగా ఉన్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో, రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించు, నీవిట్లు చేసినచో నీ జీవిత ఆశయమును పొందెదవు, నీ మనసు శాంతించును, నీకు మేలగును అని చెప్పాడు. ఆధ్యాత్మికత తెలిసిన తెలియని వారికి ఇది సామాన్య విషయం వల్లే కనిపించును, కానీ ఇది అట్లు కాదు. శక్తిపాతం అనగా గురువు శిష్యునకు శక్తిని ప్రసాదించుట. బాబా మాటలు ఎంత బలమైనవో ఫలవంతమైనవి, ఒక్క క్షణములు అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. విచిత్రం కాదు కానీ, ఇది విచిత్రమైన, ఎందుకంటే మనం బాబాను నమ్ముతున్నాం. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది చూడండి, మనసును నియంత్రించుకోవాలని. బాబా కూడా ఏమన్నాడు చూడండి, ఈరోజు సందేశం ఆయన కూడా చెప్పింది, నీవిట్లు చేసినతో చో నీ జీవితాశయమును పొందేదవు, నీ మనసు శాంతించును, నీకు మేలగును. సో మనసు శాంతిస్తేనే మేలేదు, అంతే కదా. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్ని స్పష్టత వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ కథ ద్వారా బాబా మనకు చెప్తోంది, మనం బాబాకు సేవ చేస్తుంటే ఆయన మనకే సేవ చేస్తున్నాడు, మనం చేసిన దానికన్నా ఎక్కువ. సర్వకాల సర్వావస్థలేందు ఆయన మనల్ని కనిపెట్టుకుని ఉండటం అన్నది ముమ్మాటికి సత్యం. ఇది యథార్థం, ఇది నిజం, ఇది వాస్తవం. అందుకే ఆ తల్లికి రాజారాం చూడండి, రమ్యత ఇది రామ, రమింపచేసే నామం రామనామం. హృదయాన్ని రమింపచేస్తుంది, మనసును రమింపచేస్తుంది. కాబట్టి అటువంటి రామం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్కో సన్మతి దే భగవాన్, సాయి రామ్ సాయి రామ్
साई राम जय साई राम। रघुपति राघव राजाराम, पतित पावन सीताराम। मुझे कहना था आ मंत्रम आ नामम ఒక అద్భుతం, ఒక అపురూపం. భగవన్ నామస్మరణ, ఏ నామమైనా సరే, భగవంతుడి నామాన్ని ఎన్ని రకాల నామాలు ఉన్నాయో, ఏ నామమైనా భక్తి శ్రద్ధలతో స్మరించినప్పుడు, భక్తి శ్రద్ధలతో గానం చేసినప్పుడు వడలు పులకరించును. అంటే వడలంటే మైసూరు బజ్జి వడ కాదు, దేహము పులకరించను, పులకరిస్తుంది. ఆనంద ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడే వస్తుంది. మొక్కుబడిగా వింటం వేరు, టైంపాస్ అట్లా కాకుండా ఇన్వాల్వ్ అయ్యి మనసును నిమగ్నం చేస్తూ వింటాం వేరు. అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితాలను మనము సుస్పష్టంగా పొందగలుగుతాం. అందుకు బాబా ఏమన్నాడంటే, రాజారాం అన్న మంత్రాన్ని ఆ తల్లికి ఉపదేశించాడు. వాస్తవంగా మంత్రం కాదు, నామం. రాజారాం అనేది నామం. ఆ నామాన్ని, ఈ నామాన్ని చిపించమ్మా అన్నాడు. కాబట్టి సాయిబంధులారా, ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోవాలి. ఇప్పుడు అది చెప్పింది అదే, ఆ మంత్ర జపం చేయటం వలన నీ మనసుకు శాంతం లభిస్తుందమ్మా, నీకు మేలు కలుగుతుంది అన్నాడు బాబు. కాబట్టి అందుకే ప్రతిరోజు మీతో సాయి రక్ష ధూమక్రియ, సాయి రక్ష జలక్రియ ఇవన్నీ ఆచరింపజేస్తుంది. మంత్రాలను, బీజాక్షరాలను, నామాలను అన్నీ చెప్పి మీతో ఉచ్చరింపజేస్తుంది. మీరందరూ చల్లగా ఉండాలి, మీరందరూ సుఖంగా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యమే మనకు బలం, పిరికితనమే మన బలహీనత. సో బలహీనతలోకి పోవద్దు, బలంగా ఉందాం మనం, దృఢంగా ఉందాం, ఖచ్చితంగా ఉందాం మనం. అలా ఉంచటానికి బాబా మనకు సర్వకాల సర్వావస్థలు ఎందు సేవ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఈరోజు ఈ కథ ద్వారా, ఈ సందేశం ద్వారా బాబా మనకు తెలియచెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కార్యక్రమంలో మా ఇంటి సాయి గురించి మనం ఎదురు చూస్తాం. ఈరోజున ఫోన్ కాల్స్ మాట్లాడతాను, డెఫినెట్గా మాట్లాడతాను. ఈరోజు మన సాయి, మన ఇంటి సాయి, మా ఇంటి సాయి, మన ఇంటి సాయి తన్ సమర్థ సద్గురు సాయి అని మన తండ్రి ఎలా దర్శనమిస్తున్నాడు చూద్దాం. మీరు గత 4 సంవత్సరాలుగా మాకు తెలుసు. గత సంవత్సరం కరోనా టైంలో మీరు ఆ సాయి దివ్య రక్ష కవచం మా ఇంట్లో ప్రతిష్ఠించాము. అప్పటి నుంచి మేము అందరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కరోనా నుండి కూడా మా కుటుంబాన్ని కాపాడి మమ్మల్ని చల్లగా ఆయురారోగ్యాలతో దీవించాలని గురువు గారికి మేము ప్రార్థన చేసుకుంటున్నాము. అలాగే మేము అందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ దగ్గర మేము సెలవు తీసుకుంటున్నాం. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. చాలా చాలా సంతోషం అమ్మా. నిజంగానే నిజంగా సాయి దివ్య రక్షా కవచ యంత్ర స్థాపన ఇంట్లో చేయటం అన్నది ఒక అద్భుతం. ఎందుకంటే ఫలితాలు అత్యంత అద్భుతం తెలుసు. ఆ ఫలితాలను అనుభవిస్తున్న మీకు కూడా ప్రత్యక్షంగా తెలుసు. అందుకే ఈరోజు కార్యక్రమంలో ఎల్లుండి సాయి దివ్య రక్షా కవచ యంత్రం ఎవరెవరైతే ఇంట్లో ఉందో పౌర్ణమి గడియల్లో ఉదయం మీరు చక్కగా అభిషేకం చేయండి. సేమ్ యాజ్ యూజువల్గానే ఆవు పాలు దొరికితే ఆవు పాలతో అభిషేకించండి. పసుపు కుంకుమ, పసుపు నీరు, కుంకుమ జలము, పసుపు జలం, రోజ్ వాటర్. అవకాశము దొరికితే అంటే ఇప్పుడు నాకు రెస్ట్రిక్షన్స్తో చేయాల్సి వస్తుంది, మనం మిమ్మల్ని పరిగెత్తించి తలుచుకోవట్లే నేను ఇంట్లో ఉన్న వాటితోనే. మల్లెపూలు కనుక దొరికితే మల్లె పుష్ప జలము చెయ్యండి, జలముతో అభిషేకం చేయండి. మల్లె పుష్ప జలముతో అంటే ఏం చేయాలి, ఒక పిడికెడు మల్లెపూలు తీసుకొని చెంబులో వేసి ఉంచి వాటర్లోనే ఆ మల్లెపూల జలముతోనే అభిషేకం చేయి, అలా చేయి. ఆ తర్వాత అష్టోత్తరం
ముందు ఓం క్లీం త్వం లం శ్రీ సాయి వైష్ణవి నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి వైష్ణవి నమః అన్న నామస్మరణతో సాయి దివి రక్షా కవచ యంత్రాన్ని అభిషేకించండి. అభిషేకించిన తర్వాత 108 నామాలతో తులసి ఆకులతో పూజ చేయండి. తులసి పత్రాలతో పూజ చేయండి ఈ మంత్రం చెప్తూ. అలాగే దద్దోజనము పెరుగన్నము పులిహోర, పెరుగన్నము పులిహోర నివేదన చేయండి. పసుపు రంగు వస్త్రము ధారణ చేయండి అవకాశం ఉన్నవారు, లేకపోతే పసుపు ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ నీలం బ్లూ కలర్, తర్వాత గ్రీన్, తర్వాత రెడ్. ఈ నాలుగింటిలో ప్రయారిటీ వైజ్ మీరు చూడండి. ఈ విధంగా సాయి దివి రక్షా కవచ యంత్రస్థాపన చేసుకున్న వారు పౌర్ణమికి ఈ విధంగా పూజ చేయండి. చక్కగా పసుపు కుంకుమలు పెట్టండి, అలంకరణ చేయండి. చక్కగా 7 మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించండి. 7 సాయంత్రానికి పూజ కూడా మరలా 7 మనం చేసుకోబోతుంది కాబట్టి 7 మట్టి ప్రమిదలతో చక్కగా దీపాలు పెట్టండి. ఈ విధంగా సాయి దివి రక్షా కవచ యంత్రాన్ని మీరు పౌర్ణమి వైశాఖ శుద్ధ పౌర్ణమి వెలిచేసింది ఎల్లుండి 26 జరపండి. అలాగే మన మానసి మహాసంస్థానంలో కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రుద్రపుష్పి ఇది ఈరోజు చూపిస్తానని చెప్పారు. రుద్రపుష్పి కార్యక్రమం చివరిలో మీకు రుద్రపుష్పిని చూపించడం అనేది జరుగుతుంది. రుద్రపుష్పి పూజ మనం ఆచరించబోతూ ఉన్నాం. రుద్రపుష్పి పూజ అలాగే అభిషేకము వేడుకలు పౌర్ణమి వేడుకలన్నీ మనం జరుపుకోబోతున్నాం. రేపటి కార్యక్రమంలో మీరు సాయంత్రం పూజకు అరిటాకు కానీ మన తమలపాకు కానీ, తమలపాకులు దొరికితే అరిటాకు పాసిబిలిటీ ఉంటే అరిటాకు అరచెయ్యంత అండి, కరెక్ట్గా అంటే చెయ్యంత, అరచెయ్యంత కాదు ఈ మొత్తం ఈ చెయ్యంత, మీ చెయ్యి ఈ ఎంత పడితే అంత ఒక పెద్ద తమలపాకు తీసుకోండి, లేదు దొరికితే చిన్నదైనా అడ్జస్ట్ అవటమే. చేసిన తర్వాత రేపటి కార్యక్రమంలో ఏ యంత్రం ఎలా గీయాలి అనేది రేపటి కార్యక్రమంలో పౌర్ణమి యంత్రం గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు కార్యక్రమంలో గోసేవలో విజయలక్ష్మి యలగుండల రామలింగయ్య సరోజనమ్మ, హరికృష్ణ కీర్తిశేషులు యలగుండల హరికృష్ణ కీర్తి వారి జ్ఞాపకార్థం, హరికృష్ణ జ్ఞాపకార్థం మరి అతని బర్త్డే సందర్భంగా గోసేవకు సమర్పించడం జరిగింది. ఎక్కడున్న సాయి సాయనిధ్యం లభించాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటుంది. కనకారెడ్డి, కవిత, అనుష, అనిల్ రెడ్డి, కె సురేంద్రబాబు, శిరీష, వెంకట, లక్షిత, మోక్షిత, సాయి, శశాంత్, గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకట లక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సుజన్ కుమార్, అనపర్తి బాపూజీ, అశ్విని, వెంకట, అక్షయ, లక్షిత, సాయి ఢిల్లీ నుంచి, టి ఆంజనేయులు, అంజమ్మ, రేణుబాబు, లక్ష్మి, రూపశ్రీ, శివరామరెడ్డి, కీర్తనారెడ్డి, అదితి రెడ్డి, మహిపాల్ రెడ్డి. ఈరోజు శివరామరెడ్డి కీర్తనారెడ్డిల పెళ్లి రోజు. మీ దంపతులకు వివాహ దినోత్సవం శుభాశీస్సులు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ ఉన్నా. సాయి దివి రక్షా కవచ యంత్రానికి స్వర్ణ తాపడం కోసం ఎన్ వెంకటేశ్వర రెడ్డి, జ్యోతి, జ్ఞాన, నమస్వి, అంబటి, గంగా, గురుసాగర్ వీరువురి కుటుంబ సభ్యులందరూ సమర్పిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే సాయి భోజన్ సింగిల్ డే కోసం ఎస్వి రాఘవరావు, ఎస్ లక్ష్మీ కుమారి, సింహాద్రి మణి సందీప్కి శీఘ్రమే వివాహప్రాప్తి కలగాలని ఆశ తప్పకుండా అమ్మ. మణిదీప్ సందీప్కి వివాహ గడియలు తొందరగా రావాలని, శీఘ్రమే తప్పకుండా చక్కగా మంచి బిడ్డతో వివాహం జరగాలని, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తూ సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తూ. శివరామకృష్ణ, సుష్మ, రిషి, శ్రీ కార్తిక్, సాధినేని, సుశీల, వీర సుశీల వీరి ఆత్మకి శాంతి కోసం, వారు ఎక్కడ ఉన్నా సుశీలమ్మ వారి ఆత్మ శాంతించాలని సాయినాథుడి అనుగ్రహంతో మీ అందరూ కూడా చల్లగా ఉండాలి. ఈ సాయి ముఖ్యంగా సాయి భోజనకి సమర్పిస్తున్న మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వ్యవసాయాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. సాయి భోజన్ నిధికి శ్రీరాములు, డి రాజు, అనిత, నాగ, శౌర్య, శ్రీధర్, స్వాతి, అశ్విత్, సాత్విక్, వి లక్ష్మి, అంజని కుమారి, నాగేంద్రబాబు, హరణి, హితేశ్వర్, వైష్ణవ్, మోహన్ కృష్ణ, దివ్య, నిశాన్ రామ్, రుక్మిణి, ఉదయకిరణ్, హరికిరణ్, మణిమాల, జ్ఞానప్రసూన కుమార్, గీతాంజలి, జతిన్, శాను, దక్షిత్, సుబ్రహ్మణ్యరాజు, సుమ, కుశాల్,
సనపాల శాంతారావు, రవీంద్ర ప్రసాద్, సునీత, సాయి చరణ్, సాయి రాకేష్, పద్మజ, టి పవన్ కుమార్, వర్ధని, శ్రీహిత, బృంద, శ్యామలమ్మ, కె ప్రేమలత, నితిన్, ఢిల్లీ నిఖిత, ముదునూరు యోగిత, కామిని వి వెంకటరెడ్డి, అనిత, మధుమతి, నిత్య, పద్మ, సింధు, సాత్విక, మంజుల, వాణి. ఎవరితో బర్త్డే అని మెన్షన్ చేశారు, మీ కుటుంబం ఎవరైతే జన్మదినం జరుపుకుంటున్నారో వారికి జన్మదినోత్సవ శుభాశీస్సులు. విమలాదేవి, లక్ష్మీ నరసింహారావు, గాయత్రి, ప్రణవ్, తేజస్వి, రాజ్యలక్ష్మి, కౌశికనాథ్, విజయలక్ష్మి, అదిత్రి, అభిరామ్, అఖిల, మోబా, వెంకటరమణ, పద్మావతి, లయ. మా ఫ్రెండు శ్రవణ్ కుమార్ మల్హోత్ కరోనా వచ్చి సీరియస్ కండిషన్లో ఉన్నాడు, ఏం కాదు, తప్పకుండా శ్రవణ్ అందులోంచి బయటపడతాడు, తల్లి సురక్షితంగా బయటకు వస్తాడు, దిగులు పడకండి. వెంకట శేషగిరిరావు, లక్ష్మీ శిరీష, వశిష్ఠ ఆనంద సాయి, లక్ష్మీ సాయి, హేమ సౌందర్య, జక్క వెంకట నరసింహారావు, శైలజ, చేతన్ రాఘవ, సత్య ప్రణీత్, అన్నం, మంజులాదేవి, రామారావు, నాగేంద్ర, శ్రీనివాస్ కుమార్, కళావతి, శ్రీ దిండకుర్తి, రామ సుబ్బయ్య, ధర్మపత్ని, రాములమ్మ గారి జ్ఞాపకార్థం, వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని బాబాను వేడుకుంటున్నా. ఏ శ్రీనివాసరావు, మేరో శ్రీనివాస, రామలక్ష్మి, సాయి శ్రీ హారిక, సాయి శ్రీ రేణుక, అలవల రామాంజనేయులు, మందాకిని సాయి, మోక్షిత సాయి, జాహ్నవి దేవి, వీరందరూ కూడా సాయి భోజన నిధికి దక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మనం రుద్రపుష్పి, ఇది చాలా శక్తివంతమైనటువంటిది, మీకు జూమ్ చేస్తారు ఇప్పుడు. ఈ రుద్రపుష్పాలతో మనం పౌర్ణమికి అభిషేకం చేయబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇట్లా ఉంటుంది. పౌర్ణమికి మనం రుద్రపుష్పాలతో ఎల్లుండి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు మనం ఆచరించబోతూ ఉన్నాం. కొంచెం హెడ్ గ్రూమ్ డౌన్ చే. ఇప్పుడు మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అయిపోయింది మనకి, నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఫోన్ కాల్స్ కూడా నేను తీసుకుంటాను. దానికన్నా ముందుగా 5 అగరబత్తి స్టిక్స్ తీసుకోండి, మన వారి అందరికీ చెప్పండి కార్యక్రమం మొదలవుతుందని. నిటారుగా అందరు కూర్చోండి, ఓంకారం చెప్దాం. ఓం 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 లం సాయినాథాయ నమః. అందరు చక్కగా చెప్పండి. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. అందరూ నేను చెప్పిన సంకల్పం చెప్పండి. ఓ సాయినాథ, మేమందరము సామూహికముగా విశ్వశాంతి కొరకు మా సమస్యలను తొలగించుకున్నట్టు కొరకు సామూహిక సాయి రక్ష, ధూమ, జల క్రియలను ఆచరించుచున్నాము. మేము అనేక సమస్యలతో బాధపడుచున్నాము. మా సమస్యలను తొలగించి మాకు మానసిక, శారీరక, ఆర్థిక ప్రశాంతతను అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.
ఇప్పుడు జలపాత్ర తీసుకోండి, ఏదైతే మీరు అనుకున్నారో ఎడమ చేతిలో అలా పెట్టుకోండి, కుడి చేతిని ఇలా మూసి నిటారుగా కూర్చొని అందరూ నేను చెప్పిన మంత్రం చెప్పండి. ఓం క్రీం క్లీం లం త్వం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. ఓం క్రీం క్లీం లం త్వం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. ఓం క్రీం క్లీం లం త్వం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. ఓం క్రీం క్లీం లం త్వం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. ఓం క్రీం క్లీం లం త్వం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. పాత్రను చక్కగా పక్కన పెట్టండి. మీకు రోజు నేను చెప్తూనే ఉన్నాను, అగరబత్తి స్టిక్స్ వెలిగించడం కుదరని వారు పసుపును ఈ ముద్రలో తీసుకొని ఇందాక చెప్పిన క్రియను ఆచరించండి. అనంతరం జలక్రియ చేసినప్పుడు అందులో ఆ విభూతిని కలిపి పెట్టచ్చు, ఆ పసుపును కలిపి పెట్టచ్చు. చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, పొద్దున్నే లేవగానే మొహం అంటే మార్నింగ్ మేము ఫ్రెష్ కాకముందే తీర్థం తీసుకోవాలా, స్నానపానాదులు అన్నీ అయిన తర్వాత? యాక్చువల్గా ఏంటంటే ఏం పర్వాలేదు, దీనికి ఇబ్బంది పడకండి, ఎందుకంటే అంతరం మీద పెడుతున్నాం కాబట్టి. అందుకే కాలకృత్యాలు అని చెప్తున్నాను నేను, కాలకృత్యాలు అన్నీ అయిపోయిన తర్వాత నథింగ్ విల్ హ్యాపెన్, అప్పుడు తీర్థాన్ని తీసుకోండి పొద్దున్నే లేచి, ఆ విధంగా చేయండి. ఇంకా లేని పక్షంలో ఒకరు లేచి రెడీ అని ఇంట్లో అందరూ ఉంటారు కదండి, కనీసం తీసుకొని అందరికీ ఇవ్వండి, అది కూడా దోషమేమి ఉండదు. ఆ విధంగా ప్రతిరోజు చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకండి, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా సమర్థ సద్గురు సాయి మనకు తోడుగా ఉన్నాడు. అన్ని విధాల ఫోన్ అన్ని విధాల బాబా మన్ని కాపాడటం అన్నది ముమ్మాటికి సత్యం. ఇప్పుడు కొన్ని లైవ్ కాల్స్ తీసుకుందాం. 8096110999 మీకు పైన నెంబర్ కనిపిస్తుందండి, మీరు ఆ నెంబర్ మీరు చూడొచ్చు. హలో, సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా పేరేమిటమ్మా? ఏమ్మా దుర్గా, బాగున్నావా? చాలా సంతోషం అమ్మా. ఎలా ఉన్నారు, ఇంట్లో అందరు బాగున్నారా? ఫోన్లే సంతోషం దుర్గా, సంతోషమా నీకు కూడా? ఇప్పుడు చెప్పమ్మా దుర్గా. అమ్మ కాస్త ఇంట్లో ఏం చేస్తావంటే ఆవు పిడకని కాల్చి ఆవు పిడక పొగ చూపించమ్మా. అట్లా చెయ్యమ్మా, కాలిన దాన్ని కాస్త దంచి కొంచెం పొడిలాగా చేసి అది బొట్టు కింద పెట్టుకోండి. ఓకే నేను నేను మంత్రం నేను మంత్రం చెప్తానమ్మా. ఓం అందుకేమ్మా మంత్రం నేను మంత్రం చెప్తాను. ఓం క్లీం క్లీం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఇది చేయమ్మ, రోజు 108 సార్లు చేయి, 70 రోజులు చెయ్యి. 7 అగరబత్తి పుల్లలు రోజు వెలిగించి పెట్టమ్మా.
ఓకే సాయిరమ్. హలో లావణ్య, ఊరుగంటి బాబా, నాకు కడుపులో సైడ్కి నొప్పిగా ఉంది. చెప్తానమ్మా లావణ్య. సాయిరమ్మ, అవునమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? ఏమ్మా ఎలా ఉన్నారమ్మా? అందరు బాగున్నారా? బాగున్నానమ్మా, బాగున్నానమ్మా. వెంకటలక్ష్మి, అమ్మా ఎప్పటి నుంచి అమ్మా? కొంచెము నెప్పులు ఉన్న చోట నువ్వుల నూనె కొద్దిగా వేడి చేసి, అంటే శరీరాన్ని పట్టేంత వేడి చేసి లైట్ గా రాయమ్మ అప్లై చేసి, కాస్త అవసరమైతే రాక్ సాల్ట్ కళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది కొంచెము వేడి చేసి గుడ్డలో వేసి కాపడం పెట్టండి అమ్మా. అట్లా చేయమ్మా. తప్పకుండా సాయి, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సాయిరమ్మ. హలో సాయిరమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? ఏమ్మా స్వాతి, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఎలా ఉన్నారు ఇంట్లో అందరు? ఎలా ఉన్నారమ్మా? తప్పకుండా మీకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు. చక్కగా ఇలాగే కలకాలం సుఖశాంతులతో వర్ధిల్లండి అమ్మా. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అంటే ఏం చేస్తావంటే అమ్మా, కాస్త ఒక 3 డేస్ పాటు, ఇవాళ రేపు, రేపటి నుంచి 25, 26, 27 మూడు రోజులు సాయంత్రం ఏం చేస్తావంటే 7 to 8 లోపు ఒక 7 నిమిషాల పాటు నిమ్మకాయ తీసుకో, ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయ, గ్రీన్ కలర్, ఎల్లో కాకుండా. నిమ్మకాయని చేతిలో పట్టుకొని 7 సార్లు క్రీమ్, క్రీమ్ అనేది, క్రీమ్ అన్న బీజాక్షరం 7 టైమ్స్ అనుకొని నీకు నువ్వు దిష్టి తీసుకొని దాన్ని బయటపడి డస్ట్బిన్ లో పడి అట్లా 3 రోజులు చెయ్యి. తప్పకుండా చూడమ్మా, చాలా చేంజ్ ఉంటుంది స్వాతి. సరేనా? అందుకే ఇవాళ అది నిజమైంది. సంతోషం, సంతోషం. అట్లా చెయ్యమ్మా, ఏం కాదు, తప్పకుండా బాగుంటుంది నాన్న. సరేనా? రోజు నువ్వు ఇదే చేయమ్మా, ఓం క్రీం శేష సాయినే నమః. ఓకే, లేదు తగ్గిపోయింది. సాయిరామ్. హలో సాయిరామ్, సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి శ్రీలత. హేమలత, హేమ ఎట్లా ఉన్నావు? బాగున్నానమ్మా. ఎలా ఉన్నారు అందరు ఇంట్లో? బాగున్నారా? ఏమీ కాదమ్మా, రోజు మనం క్రియలు చేస్తున్నాం కాబట్టి ఇవి తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాయమ్మా. తీర్థం అది ఇవ్వండి, తప్పకుండా అన్ని బాగుంటాయి. సరేనా? ఓకే, తప్పకుండా, తప్పకుండా. మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి. సాయి అనుగ్రహం ప్రసాద సిద్ధిరస్తు. రేపటి మరలా, రేపటి కాల్స్ మళ్ళీ నేను తీసుకుంటా. దివ్యారావు తీగల, సాయిరామ్ గురుజీ, నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, భయంగా ఉంది. మీరు చెప్పిన క్రియలు చేయడానికి మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ చే. ఏం పర్లేదమ్మా, నువ్వేం చేస్తావు అంటే ఓం క్రీం క్లీం కౌమారినే నమ, శ్రీ సాయి కౌమారినే నమ, ఇది అనుకుంటూ ఉండమ్మా మనసులో. తప్పకుండా సునాయాసంగా ఇందులోంచి బయటపడతావు కాబట్టి దిగులు పడకండి, చక్కగా ఇది చెయ్యండి. అలాగే ఇందాక ఆఫీసులో నా జాబ్ క్లోజర్ మళ్ళీ వచ్చింది తండ్రి, ఏం చేయాలి నాకు మార్గం చెప్పండి తండ్రి. చాలు, ఏం కాదు, దిగులు పడకమ్మా, మస్తానమ్మా. ఓం లం
క్లీం జం శ్రీ సాయి సప్తమి నమః. ఇది చెయ్యమ్మ, రోజు ఒక 5 అగరబత్తి పుల్లలు పెట్టు, 70 డేస్ చెయ్యి. పెండెల కవిత, గురువుగారు మా బాబుకి మంత్రం చెప్పారు గురువుగారు, జాబు వచ్చింది, థ్యాంక్స్ గురువుగారు, ఇలాగే ఎప్పుడు దీవించండి. తప్పకుండా కవితమ్మ, మీరందరూ ఇంకా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. అలాగే అమ్మ లావణ్య, నువ్వేం చేస్తావంటే ఓం జం 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 మూడుసార్లు శ్రీ సాయి ధూమవతి నమః ఈ నామస్మరణ చేయమో ఒక 90 డేస్, తప్పకుండా అన్నీ బాగుంటాయి. మరలా మనం రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. ఇంకెవరున్నారు? ఓకే, అంతవరకు సాయి కృపతో చక్కగా మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి, దిగులు పడకండి. ఏ మాత్రం మీకు టెన్షన్ అనిపించినా సాయి సర్వస్వంలో వీడియోలు చూడండి, చైతన్యక్రియ వీడియోలు చూడండి. ఈ ఈ క్రియ చాలా ముఖ్యం, తప్పకుండా ముందు మనసుకు ప్రశాంతత అనేది వస్తుంది. రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.